सो हे गाइस, दिस इज रतन एंड यू आर वाचिंग टेक टेक्निशियन तेलुगु। सो गाइस, मन चैनल लो फर्स्ट टाइम फर्स्ट वीडियो अनबॉक्सिंग रिव्यू చేయబోతున్నాము। అది కూడా బోయ M1 మైక్ ది। सो वीडियो ఫస్ట్ లాస్ట్ చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది। सो లేట్ చేయకుండా స్టడీగా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో గాయస్, మన ఫస్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాం। మన ప్రొడక్ట్ ని ఫస్ట్ తెప్పించుకునే ముందే మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ తెప్పించుకుందాం। मन कटर वे मन कटर पकन मैं नैक्स्ट ऐटम मैं रपच्चा। सो मैं बॉक्स को अमेज़न रप्चा। ओके गाइस, अच्छे मैं मैं अनबॉक्सिंग स्टार्ट का चूस मैक बोया M1 मैक। सो डायरेक्ट स्टेट बॉक्स सो अदे इकट्ठे उ अंत चार चोटे नेक्स्ट मैं बॉक्स मैं तीस मूल बोया M1 मैक मन की 70% पक की चूस मैक सिंपल बैक साइड इंस्ट्रक्शन इच्छा बोया ब्रांडिंग सिंपल मैं बॉक्स ओपन चेसते अभी वे मैं बॉक्स ओपन चेसते मैं बॉक्स पाउच लाग वे अंड पाउच बोया ब्रांडिंग चूस एक्कडिकैना क्यारी चेयन की यूजगा अंटे कोंचेम बहुत अंड पक्कन साइड पेड़ा चूस कोई वारंटी पेपर्स वारंटी की 3 इयर्स वारंटी इच्छा अंड ఒక మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశాడు। మాన్యువల్ లో మీరు చదివి ఇన్స్ట్రక్షన్స్ అని తెలుసుకోవచ్చు కోసం ప్రతిదీ నేను మాన్యువల్ లో ప్రొవైడ్ చేశాడు। చిన్నదే మాన్యువల్, చాలా ఈజీ టు గైడ్ అండ్ పక్కన పెట్టినట్లయితే మన యానిని పౌచ్ లో మనకి ఫస్ట్ సిలికా ప్యాకెట్ కనిపిస్తుంది। సిలికా ప్యాకెట్ మనకి దీంతో ప్రొవైడ్ చేశాడు। డైరెక్ట్ ఏమైనా అనుకుంటున్నా సరే ప్యాకెట్ పక్కన పెడదాం। సో इधी मन की लोपल प्रोवाइड माइक चूस बोया ब्रांडिंग माइक 3.5mm जैक विथ गोल्ड प्लेटेड एंड मध्य कंट्रोलर कंट्रोलर कध्य कंट्रोलर प्रोवाइड बोया ब्रांडिंग कंट्रोलर एंड इपनाटे दी నాపుల బ్యాటరీస్ అనే మీరు పెట్టుకోవచ్చు। అది కూడా మొబైల్ పెట్టినప్పుడు మనకు బ్యాటరీస్ యూస్ ఉండదు। ఒకలా మీరు ఎక్స్టర్నల్ గా కెమెరా కార్డ్లకు మౌంట్ చేస్తే లేకపోతే సిస్టం పెట్టినప్పుడు మాత్రం మీకు యూస్ ఉంటది బ్యాటరీస్ అదినా। అండ్ ఎక్కడైనా మీరు ఎక్కడైనా మీకు మౌంట్ చేయాలనుకుంటే దీని కూడా మౌంట్ చేసుకోండి। పక్క మీకు స్ట్రాప్ ఇచ్చాడు అండ్ నేను చూసినట్లయితే కంట్రోలర్ ఇక్కడ కంట్రోలర్ కెమెరా కంటే కెమెరా మౌంట్ చేసుకొని కెమెరా షిఫ్ట్ చేసుకోవచ్చు। అండ్ కిందకి వస్తే మన మొబైల్ ఫోన్ సెటల్ మౌంట్ చేసినప్పుడు కింద షిఫ్ట్ చేస్తా అండ్ ఇది మన మైక్ అండ్ దీనికి క్లిప్ లేదు। నోపల్ ఇంకా ప్రొవైడ్ చేస్తున్నట్టు నా చూద్దాం నోపల్ అక్కడ ఉందో క్లిప్ మన పౌచ్ నుంచి మనకి ప్యాకెట్ లోని ఒక అడాప్టర్ ఒక విండ్షీల్డ్ అండ్ ఒక బ్యాటరీ చూపిస్తాను బయట తీసి। మనకొక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు మీరు చూసినట్లయితే అడాప్టర్ ఎప్పుడైనా ఎక్స్టర్నల్ గాని మిక్సర్ గాని లేదంటే ఏదైనా సౌండ్ సిస్టం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అడాప్టర్ యూస్ చేసుకోవచ్చు। అండ్ సెకండ్ మనక కాలర్ కి మౌంట్ చేయడానికి క్లిప్ ఇచ్చారు కాలర్ క్లిప్ ఇది మన మైక్ కి పెట్టుకోవాలి చూసినట్లయితే ఇలా మౌంట్ అవుతది మైక్ కి
అండ్ థర్డ్గా మన విండ్షీల్డ్ మన విండ్షీల్డ్ మన మైక్ అలా అటాచ్ చేయాలి. దీనివల్ల మనకి నాయిస్ రిడక్షన్ అనేది అవుతుంటుంది విండ్షీల్డ్ వల్ల. మీకు కొంచెంసేపులో నీకు మైక్ ఒక క్వాలిటీ కూడా చూపిస్తాను, సౌండ్ క్వాలిటీ ఎలాగ ఉంటుందో ఆడియో క్వాలిటీ. సో ఇలాగా దీనికి మౌంట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, మనకు ఒక బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ మనం ఇప్పుడు బ్యాటరీ యూస్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళ మనం ఎప్పుడు కెమెరా కానీ మౌంట్ చేయాలనుకుంటే ఎక్స్టర్నల్గా థర్డ్ కెమెరాస్ కానీ యూస్ చేసే టైంలో మనకి బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది. సో ఫోన్ కానీ మీరు కనెక్ట్ చేసినప్పుడు మాత్రం బ్యాటరీ పెట్టాల్సిన అవసరం లేదు. సో గైస్ ఇవి మనకి బాక్స్ నుంచి ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ ఒక పౌచ్, బోయో బ్రాండ్ నుంచి వచ్చిన పౌచ్ అండ్ ఒక బ్యాటరీ అడాప్టర్ అండ్ మనకి మైక్ అండ్ విండ్షీల్డ్ కాలర్ మైక్ కాలర్ క్లిప్ అండ్ వారంటీ పేపర్. సో గైస్ ఇది మన బాక్స్లో వచ్చినవన్నీ. అండ్ ఇప్పుడు చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. సో గైస్ ఇప్పుడు వస్తున్న ఆడియో మీకు మొబైల్ ఫోన్ డైరెక్ట్గా రికార్డ్ అయిన ఆడియో. ఇది మీరు విన్నట్టయితే మీకు అర్థమైపోతుంది, విన్ నాయిస్ అదంతా వస్తుంది. అండ్ ఇప్పుడు కనెక్ట్ చేస్తాం మనం బోయో M1 మైక్ని మన మొబైల్ ఫోన్కి. సో గైస్ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఆడియో క్వాలిటీ దీంట్లో నుంచి రికార్డ్ చేస్తున్నాను మైక్ నుంచి, బోయో M1 మైక్ నుంచి. నేను మోడ్ కూడా ఇక్కడ చూసినట్టయితే కెమెరా మోడ్ నుంచి కింద ఆఫ్ లేదంటే కింద స్మార్ట్ ఫోన్ మోడ్లో పెట్టించాను నేను. స్మార్ట్ ఫోన్ చూసినట్టయితే స్మార్ట్ ఫోన్ మోడ్లో పెట్టించాను నేను దీన్ని. అండ్ ఇక్కడ వాయిస్ ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఆడియో రికార్డ్ చేస్తున్నాను బోయో M1 మైక్ నుంచి. మీరు విన్నట్టయితే మీకు అర్థమవుతుంది కదా ముందు ఆడియో క్వాలిటీ ఎలాగుందో ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలాగుందో. అండ్ దీంట్లో నేను బ్యాటరీ కూడా యూజ్ చేయట్లేదు మీరు చూసినట్టయితే. వితౌట్ బ్యాటరీని యూజ్ చేస్తున్నాను దీన్ని చూసినట్టయితే. అండ్ ఈ మైక్తో మీకు వైర్ అనేది 6 feet లెంత్ వస్తుంది, చాలా లాంగ్ వైర్, డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కూడా. మీకు ఎప్పుడైనా బాగా లెంత్ వీడియోస్ అంటే లాంగ్ని షూట్ చేయాలన్నా సరే మీకు బాగుంటుంది. సో గైస్ ఇది ఇవాళ బోయో M1 మైక్ కోసం. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ లేదంటే క్వశ్చన్స్ ఏమన్నా సరే. అండ్ మెయిన్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే. సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.